హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో గ్రూప్ టూ పరీక్షలో రెండు వేల పన్నెండు ఆ సంవత్సరంలో గ్రూప్ టూలో వచ్చిన ప్రశ్నలను వాటి ఆన్సర్లను ఇప్పుడు తెలుసుకుందామండి ఈ వీడియోలో మీకు మొత్తం ఇరవై ప్రశ్నలు ఉంటాయి అదేవిధంగా ఫ్రెండ్స్ ఈ వీడియో మాత్రం క్వశ్చన్స్ టు ఆన్సర్ మాత్రమే ఉంటుందండి ఎక్స్ప్లెనేషన్ ఉండదు అది మీరు గమనించండి సరే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ ప్రశ్నలు అనేవి రాబోయే మన గ్రూప్ టూకి గ్రూప్ త్రీకి ఉపయోగపడే విధంగా ఉంటాయండి కాబట్టి ఏ విధంగా అడుగుతున్నారనేది కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది పాత ప్రశ్న ప్రశ్న పాత ప్రశ్న పత్రాలను కనుక మనం చూసి ప్రాక్టీస్ చేస్తే కనుక మంచి మార్కులు వస్తాయండి ఏ విధంగా అడుగుతున్నాడు అని కాబట్టి ప్రశ్నలను కూడా మనం రాబోయే ఎగ్జామ్కి ఎలా ప్రశ్నలు వస్తాయని అంచనా కూడా రావడానికి అవకాశం ఉంటుంది సరే ఫ్రెండ్స్ మొదటి ప్రశ్న కింది కట్టడాలలో ఇండో సాసనిక్ కళారీతికి ఉదాహరణగా లాంగ్ హర్ట్స్చే చెప్పబడిన నిర్మాణం ఆన్సర్ వచ్చి పద్మ మహల్ ఆన్సర్ వచ్చి పద్మ మహల్ రెండవ ప్రశ్న ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ను హైదరాబాదులో నెలకొల్పినది ఎవరు ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ను హైదరాబాదులో నెలకొల్పింది ఎవరు ఆన్సర్ వచ్చి భాగ్యరెడ్డి వర్మ భాగ్యరెడ్డి వర్మ కెనడాతో సరిహద్దును పంచుకోకుండా ఉండే గ్రేట్ లేక్ కెనడాతో సరిహద్దును పంచుకోకుండా ఉండే గ్రేట్ లేక్ ఆన్సర్ వచ్చి మిచిగాన్ మిచిగాన్ ఏ నది ప్రఖ్యాత చెందిన మార్బుల్ ఫాల్స్గా తయారవును నాలుగో ప్రశ్న ఏ నది ప్రఖ్యాత చెందిన మార్బుల్ ఫాల్స్గా తయారవును ఆన్సర్ వచ్చి నర్మదా ఆన్సర్ వచ్చి నర్మదా ఇండియాలో ఏ రాష్ట్రంలో రెండవ అత్యంత పెద్ద సముద్ర తీరం ఉంది ఇండియాలో ఏ రాష్ట్రంలో రెండవ అత్యంత పెద్ద సముద్ర తీరం ఉంది ఆన్సర్ వచ్చి ఆంధ్రప్రదేశ్ అండి రెండవ రాష్ట్రంలోనే రెండవ అంటే ప్ర ఇండియాలో ఏ రాష్ట్రంలో రెండవ అత్యంత పెద్ద సముద్ర తీరము మరి మొదటి అత్యంత పెద్ద సముద్ర తీరం ఏదో కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి ఆరో ప్రశ్న ఆర్య సమాజ స్థాపకుడు ఎవరు ఆర్య సమాజ స్థాపకుడు ఎవరు మీ అందరికీ తెలుసు కాబట్టి ఆన్సర్ అనేది కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి అస్సంలో భయంకరమైన వరదలు ఏ నది వల్ల జరుగు కలుగుతుంది అస్సాంలో భయంకరమైన వరదలు కలుగుతాయి కదా అది ఏ నది వల్ల కలుగుతుంది ఆన్సర్ వచ్చి బ్రహ్మపుత్ర సహజ రబ్బరు ఒక అంటే సహజ రబ్బర్ అనేది ఘన ఘనద్రావణమ పాలిమర కొల్లాయిడ ఆన్సర్ వచ్చి పాలిమర్ తొమ్మిదో ప్రశ్న వచ్చి మామూలుగా ఇళ్ళల్లో మన ఇంట్లో వాడబడే విద్యుత్ బల్బులో వాడే ఫిల్మెంట్ ఏది తంతువు ఆన్సర్ వచ్చి టంగ్స్టాన్ గోబర్ గ్యాస్లో వాయువు అంటే గోబర్ గ్యాస్లో ఏ వాయువు ఉంటుంది మీతేనండి మీతేనే ఉంటుంది గోబర్ గ్యాస్లో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన కర్నూలు పాలేగాడు ఎవరు అంటే ఆంగ్లేయులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారన్నమాట కర్నూల్లో ఉన్న ఆయన పాలెగాడు అంటే కర్నూల్లో ఉన్న ఆయన ఎవరంటే నరసింహారెడ్డి ఆన్సర్ వచ్చి నరసింహారెడ్డి మాకొద్దు ఈ తెల్ల దొరతనము అనే పాటను రచించిన వారు ఎవరు మాకొద్దు ఈ తెల్ల దొరతానము అనే పాటను రచించింది ఎవరు ఆన్సర్ వచ్చి గరిమెల్ల సత్యనారాయణ గరిమెల్ల సత్యనారాయణ వాతావరణ ప్రభావం వల్ల ఏ మానవ చర్య అత్యధికంగా ప్రభావితము చెందును వాతావరణ ప్రభావం వల్ల ఏ మానవ చర్య అత్యధికంగా ప్రభావ ప్రభావితము చెందును ఆన్సర్ వచ్చి వ్యవసాయం అండి పద్నాలుగు ప్రఖ్యాత ఇతిహాసం మహాభారతాన్ని రచించింది ఎవరు ఈ ప్రశ్నకు కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి ఆంధ్రప్రదేశ్లో తరచుగా వరదలకు గురయ్యే ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్లో తరచుగా వరదలకు గురయ్యే ప్రాంతాలు గోదావరి కృష్ణ ప్రాంతాలండి గోదావరి కృష్ణ ప్రాంతాలు ఎక్కువగా వరదలకు గురవుతాయి పదహారు భూకంపంలో నుంచి వదలబడేది భూకంపంలో నుంచి వదలబడేది ఆన్సర్ వచ్చి కంపనాలు మరియు ప్రకంపనాలు పదిహేడు డబ్ల్యూడబ్ల్యూ మనం గూగుల్లోకి వెళ్ళి కానీ ఏదైనా సర్చ్ బార్లోకి వెళ్ళి డబ్ల్యూడబ్ల్యూ అని టైప్ చేస్తాం కదా ఆ డబ్ల్యూడబ్ల్యూ భావనను అభివృద్ధి చేసిన వ్యక్తి ఎవరు వరల్డ్ వెబ్ వైడ్ వెబ్ వరల్డ్ వైడ్ వెబ్ భావనను అభివృద్ధి చేసిన వ్యక్తి టీమ్ బెన్ బెర్నర్స్లీ టీమ్ బెర్నర్స్లీ పద్దెనిమిది వచ్చి ఇరవై రెండు క్యారెట్ల బంగారంలో ఉండే రాగి యొక్క భారం శాతం ఎంత అంటే ఇరవై రెండు క్యారెట్ల బంగారం తీసుకుంటే దాంట్లో రాగి ఉంటుంది దాని యొక్క బార శాతం ఎంత అని అడుగుతున్నాడు ఆన్సర్ వచ్చి ఎనిమిది పాయింట్ నాలుగు శాతం విటమిన్ బి టూలో గల లోహ అయాను ఏది అంటే విటమిన్ బి టూ ఉంది కదా దాంట్లో లోహ అయాను ఏది ఏ ఉంటుంది లోహ అయాను ఆన్సర్ వచ్చి కొబాల్ట్ కొబాల్ట్ ఉంటుందండి ఏ వేదాన్ని సంగీతపరమైన కృతిగా పరిగణించారు ఏ వేదాన్ని సంగీతపరమైన కొద్దిగా పరిగణించారు ఆన్సర్ వచ్చి సామవేదం అండి సామవేదాన్ని పరిగణించరు సరే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి అదేవిధంగా రెండు ప్రశ్నలకు ఆన్సర్లు మీరే రాయడం కదా క్వశ్చన్ నెంబర్ వేసి ఆన్సర్ రాయండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో తర్వాత మరో వీడియోలో కలుసుకుందాం ఇవి బాగా ప్రాక్టీస్ చేయండి అర్థం చేసుకోండి ఏ విధంగా అడుగుతున్నాడు అని అనేది అప్పుడే మనం రాబోయే ప్రశ్నలు కూడా అంచనా వేయగలుగుతాం సరే ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుసుకుందాం